దక్షిణ చైనా సముద్రంలో కూలిపోయినట్లుగా భావిస్తున్న మలేషియన్ ఎయిర్లైన్స్ విమాన మార్చుకి ఇంతవరకు లభించలేదు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మలేషియాలోని కౌలాలంపూర్ నుంచి చైనాలోని బీజింగ్కు వెళ్తున్న ఈ విమానం శనివారం తెల్లవారుజామున అదృశ్యమైన సంగతి తెలిసిందే. మలేషియాలోని కౌలాలంపూర్ నుంచి చైనాలోని బీజింగ్కు 227 మంది ప్రయాణికులు 12 మంది సిబ్బందితో వెళ్తున్న విమానం శనివారం తెల్లవారుజామున అదృశ్యమైన విషయం తెలిసిందే. సముద్రంలో రెండు చోట్ల చమురు తెటలు కనిపించడంతో వియత్నాం నౌకలు అక్కడకు చేరుకున్నాయి. కానీ విమాన శకలాలు ఏమీ లభించలేదు. గాలింపు చర్యలను విస్తృతపరిచినట్లు మలేషియా రవాణా మంత్రి ఇషముద్దీన్ హుసేన్ తెలిపారు. హైదరాబాద్ మల్కాజిగిరిలోని భాష్యం పాఠశాల విద్యార్థులు నిర్వహించిన సైన్స్ ఫెయిర్కు విశేష స్పందన లభించింది. పాఠశాల విద్యార్థులు వాళ్ళని ప్రతిభను చాటుతూ ప్రదర్శించిన పలు నమూనాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. మానవ ఆరోగ్యం, నీటి శుద్ధత, కాలుష్య నివారణ, ఆటోమేటిక్ కంట్రోలర్, హార్ట్ బీట్ చెకప్లు ఆహుతులు విశేషంగా ఆకర్షించాయి. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఇలాంటి ప్రదర్శనలు ఎంతగానో దోహదపడతాయని, ప్రతి ఏటా ఇలాంటి ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు జోనల్ ఇన్ఛార్జ్ అంకమరావు తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీలో విదేశీ విద్యార్థుల ఫెస్ట్ నిర్వహించారు. ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించే ఈ మూడవ ఫెస్ట్ కు విదేశీ విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థులు తమ సాంప్రదాయ దుస్తులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు యూనివర్సిటీ అధికారులు మెమెంటోలు అందజేశారు. ఈ విదేశీ ఫెస్ట్ ను గత 3 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. Yes.
ఫారిన్ స్టూడెంట్స్ అబౌట్ 80 కంట్రీస్ నుంచి వస్తున్నారు. ఈ యూత్ ఫెస్టివల్ ప్రోగ్రాం వల్ల వీళ్ళు ఇంతమంది ఫారిన్ స్టూడెంట్స్ ఉన్నా వీళ్ళు అందరికీ అన్ని కల్చర్లు తెలుసుకునే అవకాశం ఉండదు. ఇటువంటి ఫెస్టివల్ చేసినప్పుడు వీళ్ళకి ఏమవుతుందంటే ఒక కంట్రీ కల్చర్ని ఇంకో కంట్రీ వాళ్ళు తెలుసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళకి ఒక రకమైనటువంటి ఎంజాయ్మెంట్ కూడా అన్ని కంట్రీస్ వాళ్ళ కల్చర్ని ఒక దగ్గర చూడటం డ్యాన్స్ పాటలు ఇంకో రకంగా వాళ్ళ టాలెంట్ ఏదైతే ఉంటుందో అంటిల్ అండ్ లెస్ మనం ఇటువంటి అవకాశం ఇస్తే తప్ప వాళ్ళ టాలెంట్ వాళ్ళు షోకేస్ చేసుకునే అవకాశం మనకి వాళ్ళకి రాదు. వాళ్ళకి ఉన్నది వాళ్ళకి తెలిసిన యూనివర్సిటీలో మనకి ఏ స్టూడెంట్ దగ్గర ఎంత టాలెంట్ ఉందో అనేది కూడా మనకు అర్థం కావడానికి కూడా ఇటువంటి ఫెస్టివల్స్ ఫంక్షన్స్ ప్రోగ్రామ్స్ అవకాశం ఉంటాయి. సో ఇటువంటి రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ చేయాలని కోరుకుంటున్నాను. డాక్టర్ అక్తర్ అలీ, నేను ఈ ప్రోగ్రామ్కి కన్వీనర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ జాగ్రఫీ డిపార్ట్మెంట్లో ఉన్నాను. ఇవి మూడవసారి మేము చేసిన ఈ ప్రోగ్రాము. అంతకుముందు 2008లో ఫస్ట్ మొట్టమొదటి యూత్ ఫెస్టివల్ పెట్టాను ఫారిన్ స్టూడెంట్స్లకి. 2009లో సెకండ్ యూత్ ఫెస్టివల్, ఇది థర్డ్ యూత్ ఫెస్టివల్. అది ఓవరాల్ గ్రోత్ పిల్లలకి ఒట్టి ఎడ్యుకేషన్తో కాక వాళ్ళకి మళ్ళీ ఎడ్యుకేషన్తో పాటు కల్చరల్ ఈవెంట్స్, స్పోర్ట్స్ అన్నీ ఉంటేనే మాత్రం ఓవరాల్ గ్రోత్ డెవలప్మెంట్ అవుతాయి. దానివల్ల ఈ ప్రోగ్రామ్ చేయాల్సిందే పడిందండి. వీసీ గారితో డిస్కస్ చేసి లాస్ట్ మంత్ మాట్లాడితే అవును, ఈ థింగ్స్ ఆర్ గుడ్, చేయాలి కంపల్సరీ అని చేశారు. కాబట్టి మేము స్టార్ట్ చేశాను. మా దగ్గర ఇప్పుడు దాదాపు 82 కంట్రీస్ నుంచి పిల్లలు చదువుతున్నారు. 4300 స్టూడెంట్స్ ఉన్నారు ఉస్మానియా యూనివర్సిటీలోనే, స్టార్టింగ్ విత్ బీఏ, బీఎస్సీ, బీకామ్, ఎంఏ, ఎంఎస్సీ, ఎంకామ్, ఎంఎస్సీ, ఎంఎస్ఐఎస్, పిహెచ్డి, ఎంఫిల్, ఇంకా ఇంగ్లీష్ సర్టిఫికేట్ కోర్స్ కూడా చేస్తున్నారు. ఈవెంట్స్ పెట్టలేదు, మాకు ఇష్టం ఉన్నట్లయితే ఇది ఈవెంట్స్ మేము పెట్టలేం. ఏఐ అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ అప్రూవ్ చేసిన ఈవెంట్స్ మేము పెట్టాను. ఎందుకంటే వీళ్ళకి ఇప్పుడు వచ్చిన సర్టిఫికేట్స్, ఎక్కడ వాళ్ళు వెళ్ళినా ఏ కంట్రీకి వెళ్ళినా ఆ సర్టిఫికేట్స్ ఉపయోగం అవుతుంది. అందుకల్ల మేము అన్ని కాంపిటీషన్స్ వాళ్ళ కోసం పెట్టాలి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2014ను పురస్కరించుకుని లాలగూడ రైల్వే సీనియర్ ఇన్స్టిట్యూట్లో సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా మహిళా హక్కుల పరిరక్షణకై ప్రతి ఒక్కరూ పోరాడాలని, పార్లమెంటులో మహిళా బిల్లును వెంటనే ఆమోదించాలని, ఎన్నో రకాలైన బిల్లులను పార్లమెంట్ ఆమోదించగా ఒక్క మహిళా బిల్లును పార్లమెంటులో వ్యతిరేకించడం సిగ్గుచేటని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా 105 సంవత్సరాల క్రితం న్యూయార్క్లో పోరాటం సాగించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అలుపెరగక మహిళలు వాళ్ళ హక్కుల కోసం మరి పోరాడుతున్నటువంటి ఈ రోజుని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా పేర్కొంటూ సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్లో కూడా గత 20 సంవత్సరాలుగా మేము మహిళల కోసం చేస్తున్నటువంటి కృషి, వాళ్ళకు కావాల్సినటువంటి సదుపాయాల గురించి మేము కూడా మా హక్కుల కోసం పోరాటం చేస్తూనే ఇలా అంతర్జాతీయ దినోత్సవాన్ని వేడుకను జరుపుకుంటూ ఉన్నాం. అందరికీ కూడా అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు వర్క్షాప్లో మేము ఈ అంతర్జాతీయ జయరాం రమేష్ వ్యాఖ్యలపై మండిపడ్డ పురంధేశ్వరి, దమ్ముంటే నిజ నిర్ధారణ చేయమంటూ సవాల్. ఆమ్ ఆద్మీ నేతపై స్థిరమరక, పోలీసుల అదుపులో నిందితుడు. ఇండియన్ క్రికెటర్పై చేయి చేసుకున్న నోయిడా పోలీస్ కానిస్టేబుల్, సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు. మలాలా 24 గంటల మౌన దీక్ష, బాలికల విద్యా హక్కు కోసం మరో అడుగు ముందుకు. జాడ తెలియని మలేషియా ఎయిర్లైన్స్, ముమ్మరంగా గాలింపు చర్యలు. ఇవి ఇప్పటి
అప్పటి వరకు నా అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే టు ఎస్టీవీ న్యూస్. నమస్కారం.